ప్రతిసారి వైజాగ్ అనగానే పారిశ్రామిక కాలుష్యం, కెమికల్ ఇండస్ట్రీ కాలుష్యం, ఇక్కడ పరవాడి నుంచి అన్ని రకాల విషవాయువులు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. దీనికి ఎవరు మాట్లాడతారు? జగనని ఇక్కడ ఉంచి కూర్చుంటాడంట. ఓ పనిచేయండి, జగన్ని పరవాడి ఇండస్ట్రీ మధ్యలో ఆ పొగ గొట్టాల మధ్య ఇల్లు పెట్టి, ఋషికొండలో కాదు వెళ్ళి పరవాడి వెళ్ళి కూర్చో. నువ్వు పరిశ్రమలు ఎక్కడ వదులుతారు కదా, ఆ పసుపు రంగు వాయువులు పీల్చుకో, అప్పుడు తెలుసు నీ కష్టం. ఉత్తరాంధ్ర మొత్తం డంపింగ్ యార్డ్లే చేశారు అందరూ. ఉత్తరాంధ్ర పరిశ్రమలు పరిశ్రమ అని చెప్పి డంపింగ్ యార్డ్లే చేస్తారండి ఉత్తరాంధ్రని. విశాఖ డంపింగ్ యార్డా? మీ భవిష్యత్తు పాడైపోద్ది, ఆడపిల్లల గర్భాలు పాడైపోతాయి, చిన్నపిల్లల ఆరోగ్యాలు పాడైపోతాయి. నియంత్రణామ కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? ఆడిట్ చేశారా? పొల్యూషన్ ఆడిట్ జరిగిందా? ఎవరు ఎందుకు మాట్లాడరు? డబ్బులుంటే సరిపోద్దా? కాలుష్యం బాగైపోతే, గాలి బాగైపోతే, గాలి కలుషితం అయిపోతే, ఎన్ని డబ్బులు ఇస్తే గాలిని శుద్ధి చేయగలం? దీని మీద ఎవరన్నా ఆలోచిస్తున్నారా? దీన్ని మాట్లాడేవాడు లేడే. మీకు మీ చేతుల్లో ఉంది. మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించి ఓటేయకపోతే, మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించకపోతే, మీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తారని మీరు నిలదీయకపోతే, మీరే నష్టపోతారు, మనమే నష్టపోతాం, మన బిడ్డలు నష్టపోతారు. అందరం ఎత్తైన బిల్డింగ్లో ఉండొచ్చు, లేదా కూర్చొని గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండొచ్చు, కానీ కాలుష్యం అందరినీ సమూలంగా చంపేస్తుంది. రౌడీజం గుండాగడ్డి అందరినీ సమూలంగా చంపేస్తుంది. మీరు ఎదురు తిరిగి మీ హక్కుని ప్రతిష్ఠించకపోతే మీరే నష్టపోతారు. జనసేన అధికారంలోకి రాగానే వి విల్ మేక్ ష్యూర్ వైజాగ్ ల్యాండ్ స్కామ్స్ అన్ని బయటికి తీస్తాం. ఏ ఎంపీ అయితే తప్పు చేశాడో, వందలు వందల ఎకరాలు దోచుకుంటున్న ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నాం, మీ చేత మొత్తం వైజాగ్ వీధుల్లో మిమ్మల్ని ప్రజలందరి ముందు దోషులుగా నిలబెట్టి తీరుతాం. కేంద్ర ప్రభుత్వం దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది. మీరు రెడీగా ఉండండి, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకసారి జగన్ గనుక అధికారంలో తీసుకొస్తే పండక్కి మనం కట్టుకునేది మామిడి తోరణాలు కాదు, జిల్లేడు తోరణాలు కట్టుకోవాల్సి వస్తాయి. ఒకసారి ఆలోచించుకోండి.